అందరికీ నమస్కారం. ఈరోజు కథ రాసిన వారు అను గారు. అభి భూమి గురించి, భూమి చెప్పిన మాటల గురించి ఆలోచిస్తూ ఉంటాడు. భూమి చెప్పింది నిజమేనా లేక ఏదైనా నాటకం ఆడుతుందా? ఒకవేళ నన్ను ప్రేమించకపోతే అంతలా చెప్పదు కదా, కానీ నేనెందుకు ఇంకా తనని నమ్మలేకపోతున్నాను? అసలు ఏం జరుగుతుంది, ఏంటి ఇదంతా అనుకొని ఏదో ఐడియా వచ్చినట్టు వెంటనే ఆఫీస్ నుండి మ్యాన్షన్కి స్టార్ట్ అవుతాడు. వెళ్ళగానే భూమి అని గట్టిగా అరుస్తాడు. ఇంట్లో అందరూ ఒక్కసారిగా అభి పిలుపుకి ఉలిక్కి పడి హాల్లోకి వస్తారు. జనని గారు వచ్చి, ఏమైంది అభి, ఎందుకంతలా అరిచావు అని అడిగితే, భూమి ఎక్కడా అని అడగగానే జనని గారు, రూమ్లో ఉంది అభి అని చెప్పగానే, ఏం జరిగింది, ఎందుకు ఇంత సీరియస్గా ఉన్నావు అని అడుగుతుంటే కూడా పట్టించుకోకుండా రూమ్కి వెళ్ళిపోతాడు. భూమి రూమ్లో ఉండదు, ఫ్రెష్ అవ్వడానికి వెళ్తుంది. తను వచ్చే వరకు వెయిట్ చేసి తను రాగానే తనని చూసి స్టన్ అవుతాడు. చాలా అందంగా ఉంటుంది భూమి. అభి వచ్చింది కూడా గమనించకుండా వెళ్ళి అద్దం ముందు నిల్చొని రెడీ అవుతూ ఉంటుంది. అభి వెనుక నుండి వెళ్ళి భూమిని గట్టిగా హగ్ చేసుకుంటాడు. భూమి ఒక్కసారిగా ఒలికి పడి అద్దంలో అభిని చూసి, అభి ఏంటిది, వదులు ప్లీజ్ అభి వదులు అని గట్టిగా అనేసరికి, ఏ ఎందుకు ఇంతలా ఫీల్ అవుతున్నావు, నన్ను ప్రేమిస్తున్నానన్నావు కదా, మరి ఇలా చేస్తే ఎందుకు చిరాకు పడుతున్నావు? అభి, నీకు ముందే చెప్పాను, ఏ అమ్మాయైనా తనకి నచ్చినవాడు తన మనసుతో ఇష్టపడి తనని ప్రేమిస్తే ఏ అమ్మాయైనా ఎందుకు దూరం పెడుతుంది? ఇంత చెప్పినా నువ్వు ఇంకా అర్థం చేసుకోవట్లేదంటే అసలు నీకు ఎలా చెప్తే అర్థమవుతుంది అభి? సరే, నేను నిన్ను ప్రేమిస్తున్నాను మనస్ఫూర్తిగా, నువ్వు నమ్మాలంటే నేనేం చేయాలో చెప్పు, చేస్తా. నేనేది చెప్తా అది చేస్తావా? అయితే విను, నువ్వు నిజంగా నన్ను ప్రేమిస్తే నేను నీకు చెప్పిన దానికి ఒప్పుకో, అలా అయితే నువ్వు నన్ను ప్రేమిస్తున్నావని నమ్ముతాను అంటాడు. అభి ఏమడుగుతాడో అని అనుకుంది, కానీ ఇలా అడిగేసరికి భూమి షాక్ అవుతుంది. ఛీ, ఇంత చెప్పినా నీ బుద్ధి మారలేదు, ఇట్స్ ఎనఫ్ అభి. నువ్వెప్పుడైతే నన్ను మనస్ఫూర్తిగా ఇష్టపడతావో అప్పుడే నేను నీకు దగ్గరవుతాను. సిగ్గు విడిచి, నువ్వు అంటే ఇష్టం, నిన్ను ప్రేమిస్తున్నానని చెప్పినా కూడా నువ్వు నమ్మట్లేదంటే ఇట్స్ ఓకే అభి. నువ్వెప్పుడైతే నన్ను నమ్ముతావో, నన్ను మనస్ఫూర్తిగా ఇష్టపడతావో అప్పుడే నేను నీ దగ్గరకు వస్తానని చెప్పి భూమి లగేజ్ తీసుకొని వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతుంది. జనని గారు అడిగిన, ప్లీజ్ అత్తయ్య సారీ, నేను ఇప్పుడు ఏమి చెప్పదలుచుకోలేదు, నేను వెళ్తున్నా అని చెప్పి వెళ్ళిపోతుంది. అభి చూస్తూ ఉంటాడు భూమి వెళ్తుంటే, కనీసం ఆపడానికి కూడా ట్రై చేయట్లేదు. అసలు అభికి ఏం అర్థం కావడం లేదు, నేను నిజంగా భూమిని తప్పుగా అర్థం చేసుకున్నానా, తను నిజంగానే నన్ను లవ్ చేస్తుందా అని ఆలోచించుకుంటూ అలాగే నిద్రపోతాడు. భూమి వెళ్ళగానే ప్రతాప్ గారు, రాఘవి గారు పిలిచినా వినిపించుకోకుండా తన రూమ్లోకి వెళ్ళిపోతుంది. రాఘవికి తెలియదు భూమి అభి లవ్ చేసిన విషయం. ఏదో అనుకోని పరిస్థితుల్లో పెళ్ళైంది అని ప్రతాప్ గారు చెప్పగానే నమ్మేసింది. అందుకే భూమి అండ్ ప్రతాప్ గారు ఎప్పుడైనా ఇద్దరే రూమ్లో మాట్లాడుకుంటారు. ఇప్పుడు కూడా ప్రతాప్ గారు, నువ్వుండు రాఘవి, అసలేం జరిగిందో నేను తెలుసుకుంటాను, నువ్వేమీ కంగారు పడకు అని భూమి రూమ్ దగ్గరికి వెళ్ళి డోర్ తీయమని ఎంత చెప్పినా డోర్ తీయదు. చాలాసేపటి తర్వాత డోర్ ఓపెన్ చేస్తుంది. ప్రతాప్ వెళ్ళి, ఏమైంది నేత్ర, ఎందుకు ఇలా ఉన్నావు అని అడిగితే వెళ్ళి ప్రతాప్ గారిని హ్యాక్ చేసుకుని ఏడుస్తూ ఉంటుంది. ప్రతాప్ గారికి ఏం అర్థం కాదు. ప్లీజ్ నేత్ర, ఏం జరిగిందో ఏడవకుండా చెప్పు అనగానే జరిగింది మొత్తం. అలాగే అభి మాట్లాడిన విషయం కూడా చెప్తుంది. తను నన్ను ఇంకా నమ్మట్లేదు నాన్న అని నేత్ర చెప్పగానే, చెప్పాను కదా నేత్ర, ముందే వాడు నువ్వు అనుకున్నంత మంచివాడైతే కాదు అని అంటాడు. ప్లీజ్ నాన్న అని సీరియస్గా అనేసరికి, సరే నేను వెళ్ళి మాట్లాడనా అని అడిగితే, వద్దు నాన్న, తను మారే వరకు తన దగ్గర ఈ టాపిక్ నేను తీయను, దాని గురించి మాట్లాడను అని అంటుంది. అయితే నువ్వు ఇప్పుడు ఆఫీస్కి వెళ్ళవా? వెళ్తాను, తన ముందు ఉంటే అయినా తన మనసు మారుతుందేమో అని అంటుంది. నాన్న ఈ విషయాలు ఏవి కూడా అమ్మకి చెప్పకు అని చెప్పి చెప్తుంది. ఓకే నేత్ర అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ప్రతాప్. భూమి బెడ్పై పడుకొని, ఇంకా ఎలా చెప్పాలి అభి నీకు, ఎలా చెప్తే అర్థమవుతుంది నీకు నా ప్రేమ అని ఏడ్చుకుంటూ అలాగే పడుకుంటుంది. నెక్స్ట్ డే అభి రెడీ అయి కిందికి రాగానే హాల్లో కైలాష్ గారు ఇంకా జనని గారు ఇద్దరు ఉంటారు. అభి రాగానే కైలాష్ గారు అడుగుతారు, అభి నీతో మాట్లాడాలి అని అనగానే, ప్లీజ్ డాడ్ నాకు టైం లేదు, ఈవినింగ్ వచ్చిన తర్వాత మాట్లాడతాను అంటాడు. లేదు అభి, నువ్వు ఇప్పుడు మాకు ఆన్సర్ చేయాల్సిందే. అసలు భూమి ఎందుకు వెళ్ళిపోయింది, ఏం జరిగింది, అసలు నువ్వేమన్నావు ఎందుకు వెళ్ళిపోయింది అని అడిగితే,
అభి ఆన్సర్ చేయకుండా, ప్లీజ్ డాడ్ ఐ హ్యావ్ టు గో, నాకు మీటింగ్ ఉంది నేను వెళ్ళాలి అని చెప్పి కైలాష్ గారు ఇంకో మాట మాట్లాడకుండా అభి చెప్పేసి అక్కడ నుంచి వెళ్ళిపోయాడు. కార్ తీసి స్పీడ్గా డ్రైవ్ చేసుకుంటూ వెళ్తాడు ఆఫీస్కి. ఆఫీస్కి వెళ్ళే వరకు భూమి గురించి ఆలోచిస్తూ ఉంటాడు. తను నిజంగానే నన్ను ప్రేమిస్తుందా, నేనే అర్థం చేసుకోవట్లేదా, అసలు ఆఫీస్కి వస్తుందా రాదా అని ఆలోచించుకుంటూ వెళ్తాడు. వెళ్ళగానే భూమి తన క్యాబిన్లో ఉంటుంది, ఏదో వర్క్ చేసుకుంటూ. లూజ్ హెయిర్, లైట్ బ్లూ కలర్ శారీలో చాలా అందంగా కనిపిస్తుంది భూమి. అభి భూమిని చూడగానే ఒక ట్రాన్స్లోకి వెళ్ళిపోయి తనని చూస్తూ ఉంటాడు. భూమి కావాలనే అలా రెడీ అయి వస్తుంది. అభిని చూసి కూడా చూడనట్టు తన వర్క్ తను చేసుకుంటూ ఉంటుంది. ఇంతలో ఫోన్ రింగ్ అవ్వటంతో తేరుకొని తన క్యాబిన్కి వెళ్తాడు. భూమి అభి షెడ్యూల్ ప్రిపేర్ చేసి ఏ టైంకి ఏ మీటింగ్స్ ఉన్నాయి, ఏ టైంకి ఎక్కడికి వెళ్ళాలి అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోవాలి అని అనుకునేలోపు అభి భూమి చేయి పట్టుకుంటాడు. ప్లీజ్ అభి లీవ్ మీ, నేను వెళ్ళాలి అంటుంది. నేను నీతో మాట్లాడాలి అంటాడు. నాకు ఇప్పుడు మీతో మాట్లాడే మూడ్ లేదు అని చెయ్యి విడిపించుకోవాలని ఎంత ట్రై చేసినా అభి అస్సలు వదలడు. ఇంకో 20 మినిట్స్లో మీటింగ్ ఉంది, మనం వెళ్ళాలి సార్ అంటుంది గట్టిగా. అలా అనగానే ఓకే అని భూమి చేయి వదిలేసి హోటల్కి స్టార్ట్ అవుతారు. వెళ్ళేదారిలో భూమితో మాట్లాడడానికి ట్రై చేస్తాడు కానీ భూమి అవాయిడ్ చేస్తూ ఉంటుంది. హోటల్కి వెళ్ళేసరికి అక్కడ ఆల్రెడీ అందరూ వచ్చే ఉంటారు. మీటింగ్ కంప్లీట్ అయిన తర్వాత అందరూ అక్కడే లంచ్ చేస్తారు. భూమి వేరే దగ్గర కూర్చొని తింటూ ఉంటుంది. అభి భూమినే చూస్తూ ఉంటాడు. అక్కడ మీటింగ్కి వచ్చిన వాళ్ళు కూడా భూమి గురించి మాట్లాడుకోవటం, వాళ్ళు తనతో మాట్లాడడానికి ట్రై చేయడం అన్నీ గమనిస్తూనే ఉన్నాడు. ఇంతలో ఎవరో వచ్చి భూమి వెనుక నుంచి వచ్చి తన కళ్ళు మూస్తాడు. అది చూడగానే అభికి కోపం పీక్సి వెళ్తుంది, చేతి పిడికిలి బిగుసుకుంటుంది. భూమి వెనక్కి తిరిగి హే ఆకాష్ హౌ ఆర్ యూ, ఎలా ఉన్నావు, నువ్వేంటిక్కడ అని మాట్లాడుతూ హక్ చేసుకుంటుంది. అభికి చాలా కోపం వస్తూ ఉంటుంది. భూమి అభిని చూసి కూడా చూడనట్టు మళ్ళీ ఆకాష్తో మాట్లాడుతూ ఉంటుంది క్లోజ్గా నవ్వుతూ. అభి వెంటనే లేచి భూమి మనం వెళ్ళాలి అర్జెంట్ అంటాడు. హే భూమి నీ నెంబర్ ఇవ్వచ్చు కదా అని ఆకాష్ అనగానే భూమి తన నెంబర్ ఇచ్చి బాయ్ చెప్పి మళ్ళీ కలుద్దాం భూమి, ఎక్కడ ఏ టైంకి అనేది నీకు మెసేజ్ చేస్తాను, తప్పకుండా రావాలి అంటాడు. షూర్ ఆకాష్ తప్పకుండా అని బాయ్ అని చెప్పి అక్కడి నుంచి వెళ్తుంది. ఇదంతా విన్న అభికి ఏం చేయాలో అర్థం కాక కార్ని స్పీడ్గా డ్రైవ్ చేస్తాడు. ఆఫీస్కి కాకుండా వేరే ఒక ప్లేస్ దగ్గరికి తీసుకెళ్ళి కార్ ఆపి కార్లో నుంచి భూమి చేతిని పట్టుకొని బయటికి లాగి ఎవడు వాడు, వాడితో నీకు మాటలేంటి అని గట్టి గట్టిగా అరుస్తాడు. నా ఇష్టం, నేను ఎవరితో అయినా మాట్లాడతాను, ఎవరితో అయినా ఉంటాను, నీకేంటి ప్రాబ్లం, ఏ ఇన్ని రోజులు నువ్వు డాలీతో తిరగలేదా, తనతో ఉండలేదా, నేనేమైనా అన్నానా, షటప్ భూమి నువ్వు నా భార్యవి అది గుర్తుపెట్టుకో అంటాడు. ఓహో నీ భార్య అని నీకు ఇప్పుడు గుర్తొచ్చిందా, అయినా మనది అగ్రిమెంట్ మ్యారేజ్ మర్చిపోయావా, ఇంకొన్ని రోజులైతే నువ్వెవరో నేనెవరో, ఆఫీస్లో ఉన్నంత వరకే నీకు నేను నీ పిఏని, వర్క్ విషయంలో మిస్టేక్స్ చేస్తే నన్ను క్వశ్చన్ చేయండి, నేను మీ ఇంట్లో ఉన్నంత వరకే మీ భార్యని, బయట ఉన్నంతసేపు నా ఇష్టం వచ్చినట్టే నేను ఉంటాను అని భూమి గట్టిగా మాట్లాడేసరికి అభి షాక్ అవుతాడు. మన అగ్రిమెంట్ అయ్యే వరకు నేను ఏది చెప్తే అదే చెయ్యాలి, నువ్వు మర్చిపోయావా అంటాడు. మర్చిపోలేదు అభి సార్, చెయ్యాలి అని మీరన్నారు, అంతేకాని మన అగ్రిమెంట్ పేపర్లో అలా అని రాసి ఉందా, చూపించండి అని భూమి అడగగానే అభి ఏం మాట్లాడలేకపోతాడు. అయినా అగ్రిమెంట్లో ఎక్కడా లేదే ఎవరిని కలవద్దు, ఎవరితో మాట్లాడద్దు అని అనేసి, అయినా నేను ఎవరితో మాట్లాడితే మీకేంటి, నేను ఎవరికి నెంబర్ ఇస్తే మీకేంటి, మీరేమైనా నన్ను ఇష్టపడుతున్నారా, లేదు కదా, అలాంటప్పుడు నేను ఎవరితోనో మాట్లాడితే నీకెందుకు కోపం వస్తుంది అని అనేసి అక్కడి నుంచి భూమి వెళ్ళిపోతుంది. వెళ్తూ వెళ్తూ అభిని ఒక్కసారి చూసి నవ్వుకుంటూ సారీ అభి సార్ అని మనసులో అనుకుంటూ వెళ్ళిపోతుంది. ఇదేంటి భూమి, ఏంటి ఇలా వైల్డ్గా రియాక్ట్ అవుతుంది, భూమి మారిపోయిందా లేక అభి మారాలని భూమి కావాలనే ఇదంతా చేస్తుందా, ఏం జరుగుతుందో తెలుసుకోవాలంటే తర్వాత పాట చూడాల్సిందే. నిజంగా అభి మారతాడా, అభి మారి భూమి లవ్ని అర్థం చేసుకుంటాడా లేదా అనేది నెక్స్ట్ పాటలో చూద్దాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.